విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు పిసిసి డెలిగేట్ కు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారంటూ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిన్నారెడ్డిపై విమర్శలు కురిపించారు చిన్నారెడ్డి మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుల లేదా వనపర్తి జిల్లాకా అంటూ ప్రశ్నించారు వనపర్తి జిల్లా కేంద్రంలో దాచు లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ నాయకులు పార్టీ కోసం పనిచేస్తూ కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా సరైన తిండి తినకుండా నాయకుని కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో పార్టీని బతికించుకోవాలని చేస్తున్న పోరాటంలో కార్యకర్తల్ని ఇండైరెక్ట్గా పార్టీ నుండి బయటకు పంపిస్తున్న చిన్నారెడ్డి నాయకత్వాన్ని వద్దని చెప్తూ చిన్నారెడ్డిని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ రాష్ట్ర మహిళా కార్యదర్శి తిరుపతమ్మ కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారములు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ పెద్దలందరికీ నమస్కారములు ఈ పత్రికా సమావేశం పెట్టే విషయం ఏంటంటే మాజీ డిసిసి అధ్యక్షులు గారికి సోకాజ్ నోటీసుల గురించి మాట్లాడుతున్నాం మాజీ డిసిసి అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ గారికి ఒక ఎలమొదటి నుంచి మాజీ డిసిసి అధ్యక్షుడు గారికి మీటింగ్ ఇంటిమేషన్ ఇస్తే రాకపోతే మీరు సోకాజ్ నోటీస్ ఇస్తే మేమంతా కూడా శంకర్ ప్రసాద్ గారిని వ్యతిరేకించాలి మీరు ఎందుకోలేదని కానీ శంకర్ ప్రసాద్కే కాకుండా ఉన్నపర్తి జిల్లాలో ఉండే మూడు మండలాలు దీపన్గల్ల పాన్గల్ చిన్నంబాయి మూడు మండలాలకు బ్లాక్ అధ్యక్షుడు నేను ప్రజెంట్గా ఉన్నాను నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఆయనకు ఇన్ఫర్మేషన్ లేదు మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మా మండలాధ్యక్షుల కాడికి ఫోన్లు చేసి పిలిపించుకొని వాళ్ళ కాడికి పిలుచుకొని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రకంగా వాళ్ళు నువ్వు ఎప్పుడైతే ట్రీట్ చేసినావో ఈ మనోభావాలు దెబ్బతిని ఇక్కడ ఉండే వనపర్తిలో ఉండే జిల్లా వనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఉండే మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు సపరేట్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మాట్లాడుకున్నారు దాని విషయంలో నువ్వు వివరణ అడగాల్సింది పోయి ఉల్టా ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నేనేదో నాకు అధికారం ఉంది కదా అని ఆలోచించారు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని అంటే మీ గౌరవాన్ని నిలబడాలంటే ఆ నిర్ణయానికి మీకై మీరు వెనక్కి తీసుకుంటే అందరం సంతోషపడి మీ గౌరవం మీకు ఎప్పటిలాగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఇది మీరు గమనించగలరని మనవి చేస్తూ నాకు ఇచ్చిన మా మీకు ఎవరు ఇచ్చిన మేము అందరం కలిసి తీర్మానం చేసినాం పదవులు తీసుకోవాలని ఇప్పుడు మా కొల్లాపురి కూడా రెండు పార్టీలు జీవించింది ఒక పార్టీ ఎలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్త కాంగ్రెస్ కొత్త టీఆర్ఎస్ కొత్త బీఆర్ఎస్ అని ఎట్లా తయారైనవు కృష్ణారావు వర్గం ఒకటి హర్షవర్ధన్ వర్గం ఇప్పుడు కాంగ్రెస్ నడుక మేము మంచిగా ప్రశాంతంగా ఒక కుటుంబం లాగా ఉన్న దాన్ని మీ అందరిని ఏలిపెట్టి మీ సఖా లేక మీ కాన్స్టిట్యూన్సీ సఖా లేక మా కాన్స్టిట్యూన్సీలో ఏలిపెట్టి ఎవరైతే పైసలు ఉన్నారో ఎవరైతే ఇవ్వాలి ఈ పార్టీకి వచ్చి దీంట్లో ఉంటారు ఇది పండగ గడుపుకొని రేపు ఇది ఓడిపోతే అవతల పోతారు ఇది గెలిస్తే దీంట్లో గెలిస్తే అవతల 100 కోట్లకు అమ్మడవుతుంది అది జరుగుతుంది కదా చంతల పశువులకు ఉన్నట్టు కొంటున్నారు కదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అట్లా అమ్మడబోతున్నారు అది ఆ పద్ధతి తీసుకొచ్చి ఇవాళ ఆ దొర ఒక పక్క ఈ దొర ఒక పక్క ఇంకో దొర ఒక పక్క అంటే మేము కూడా వ్యతిరేకించాలని చాలాసార్లు చెప్తున్నాం బీసీకి అవకాశం ఇయ్యరా మేము అటు రకంగా పోరాడుతున్నామని వీళ్ళు బీసీ లీడర్లు అవుతారని మమ్మల్ని తొక్కి పట్టి నాకు ఒక మహిళగా ఇప్పుడు సోనియమ్మ రాజ్యం కావాలని కోరుతున్నాను సోనియమ్మ ఇందిరామ్మ కల్లే కదా ఇది మనంతా కాంగ్రెస్ కొట్లాడేది మళ్ళీ మహిళలకు మీరు ఏడ గౌరవం ఇస్తున్నారు మహిళలను కించపరిచి ఒక మొన్న ఎంపీపీ మహిళ పార్టీ ఏదన్నా కానీ నేను ఒక మహిళ తరఫున నేను ఒక మహిళగానే మాట్లాడుతున్నాను ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా మహిళను బజారు కీడుస్తారా మహిళను బజారు కీడ్చిన వ్యక్తులను ఎంబడి పెట్టుకొని వాళ్ళకి సన్మానాలు చేస్తావా నువ్వు వాళ్ళకి పోస్టులు ఇప్పిస్తావా కమిటీ చైర్మన్ అయ్యి ఇది ఎక్కడుంది సమన్వయ కమిటీ ఎక్కడుంది ఇది ఈ తప్పును వ్యతిరేకించి ఒక మహిళగా మాట్లాడినప్పుడు ఒక మహిళను అతను కించపరిచినప్పుడు నువ్వు మహిళలు నువ్వు తప్పు ఆయనకు సోకాటు నోసిద్ది ఎందుకు ఇవ్వలేదు శంకరన్న చేసిన తప్పు ఏంది సోకాటు నోసిద్ది ఇవ్వడం ఏంది శంకరన్న ఏం తప్పు చేసిన పిలువంది మేము మీటింగ్కి ఎట్లా వస్తాం మన మాకందరూ కూడా మీటింగ్కి అవకాశం ఇవ్వలేదు మేము ఒక కార్యకర్త సరే మా పోస్టు పక్కన పెట్టు మాకు అంత పెద్ద హోదా మీరు ఇవ్వద్దు కాంగ్రెస్ పార్టీ ఇస్తారు మేము కాంగ్రెస్ కార్యకర్తలమే మరి మాకెందుకు ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఒక బ్లాక్ అధ్యక్షుడిని పక్కన పెట్టి ఒక మహిళగా నేను ఒక స్టేట్ పోస్ట్లో ఉండి మమ్మల్ని పక్కన పెట్టి మళ్ళీ మహిళ ఊళ్ళో ఉండే గ్రామాధ్యక్షులకు మండలాధ్యక్షులకు మీరు ఏంది ఇది విభజించి పాలించడం వాళ్ళు చెప్పింది నేను తప్పు కాదు మరి మా మేము ఎట్లా గుర్తున్నాం మండలాధ్యక్షులు గుర్తొచ్చినప్పుడు మీరు మిగతా ఎట్లా గుర్తున్నారు అంటే వీళ్ళు ఒక బీసీ నాయకులు వీళ్ళు ముందరికి వస్తారు వీళ్ళని తొక్కి పట్టాలి బీసీకి అవకాశం ఇవ్వద్దని ఇది ఎన్నికడి వేసేదే లేదు కాంగ్రెస్ పార్టీకి అందరం మనందరం ముందుండాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయాలనుకో మమ్మల్ని ఎందుకు రేవంత్ అన్న మాకు ఇలా కొత్త కాదు 20 ఏళ్ళ పరిచయం మాకు అయితే ఆ ఫోటోలు తీసుకొని మేము పెట్టుకోలేమా సోషల్ మీడియా అలచేలు చేయలేము మేము
తర్వాత ఫోటోలు దిగినంత మాత్రమే ఇవి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. గ్రౌండ్లో పనిచేయండి, ఎవరికి ఏం కావాలి, కార్యకర్తలకు ఏం బాధ ఉందని అది పనిచేయండి. ఇప్పుడు చిన్నన్న ఉండాలి, గాంధీది మహాత్మ తర్వాత చిన్నన్న గాంధీ మహాత్మ అంత మనిషి, మనందరం మేమందరం అనుకున్నాం. కానీ ఎప్పుడు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఏం ఆపతి ఏం ఆకరా వాళ్ళు ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడే నీవు ఒక గాంధీ మహాత్మ. వీడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.